తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం స్థానిక అగ్రహారంలో ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోరవరపు దివానం మరియు కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ మరియు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఇచ్చారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర రూపమైన జంటనాగుల సోరవరపు దివానం చేతుల మీదుగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం చేశారు. అభయ ఆంజనేయ స్వామికి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెండి నాగపడగలకు మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామికి వెండి కిరీటం హస్తాలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా ధరింపజేశారు. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమంలో భాగంగా అగ్రహారంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మరియు ఏటా హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం సోరవరపు దివానం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నేడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం చాలా ఆనందమని ఆ భగవంతుడి యొక్క కృపాకరుణ కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరిపైన ఉండాలని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు సోరవరపు దివాణం యొక్క కృషి వల్ల పిఠాపురంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారని అలాగే భవిష్యత్తులో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ దైవ చింతన భక్తితత్వం కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మార్నిడి రంగబాబు, ముమ్మిడి శ్రీనివాసు, గుల్లపల్లి గణేష్, విశ్వ హిందూ పరిషత్ పీఠాపురం అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు మరియు ఉపాధ్యక్షులు చక్రవర్తులు వెంకటరమణ, పట్టణ ఎస్ఐ అబ్దుల్ నబీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ఆయన ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజున వల్లి సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాన్ని ఆయన కుమార్తె తల్లి చేతుల మీదుగా ఈ రోజున ప్రతిష్ఠింపజేయడం దానికి ముఖ్య అతిథిగా సిఐ గారి చేతుల మీదుగా ఆంజనేయ స్వామివారికి కిరీటం వెండి హస్తం కూడా బహుకరించడం. ఇదే విధంగా సత్యరాజు గారు దివాణం గారు ఆధ్వర్యంలో అనేక ధార్మిక కార్యక్రమాలు ఆయన ఎప్పుడూ ముందుంటూ ఉంటారు. పిఠాపురంలో ఎటువంటి దాన ధర్మాలకైనా ధార్మిక కార్యక్రమాలకైనా ఈ ప్రాంతంలో ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని ఈ అగ్రహారం ప్రాంతానికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటూ ఈ ధార్మిక కార్యక్రమాలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించే అవకాశం ఇచ్చినందుకు సత్యరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పిఠాపురం పట్టణంలో అగ్రహారం శివారు ఉన్నటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో నూతన శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన పిఠాపురం వాసినటువంటి పిఠాపురం మన సోరవర సత్యరాజు దివాణం గారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు తలపెట్టినటువంటి ఈ అత్యంత ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇట్లాంటి కార్యక్రమాలు మేము రాలేము. అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించారు. అలా ఆహ్వానించుకోవడానికి మేము రావాలి ఇలాంటి కార్యక్రమాలకి. మన పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అట్లాగే సభ్యులందరూ కూడా ఆయనకి సహాయం అందించారు. మనలో ఇటువంటి అత్యక్తి లేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగితే మన యొక్క హిందూ ధార్మికత ప్రపంచ ప్రజలందరికీ తెలిసే అవకాశం ఉంది కాబట్టి